పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మంచిర్యాల ఏకలవ్య ఫౌండేషన్, విద్యావాహిని, యూత్ ఫర్ సేవ వారు సంయుక్తంగా ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంచిర్యాల జేసీ సురేందర్రావు విద్యార్థిని విద్యార్థులకు మెడల్, ప్రశంసా పత్రం, స్కూల్ బ్యాగ్ తో పాటు 500 రూపాయల నగదులతో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ ను అభినందించారు. విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని అన్నారు. ప్రైవేటు విద్యాలయాలు విద్యార్థులపై పెంచుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పనిచేస్తున్నాయని, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ముందుకు రావాలని అన్నారు. అనంతరం వందే మాతరం ఫౌండేషన్ కార్యదర్శి మాధవరెడ్డి మాట్లాడుతూ పిల్లలను వారికి ఇష్టమున్న విద్యాభ్యాసాలను నేర్పించడం వల్ల వారు కష్టపడి చదవడానికి, ఇలాంటి పురస్కారాలు అందుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహిస్తే మరిన్ని ఉన్నత చదువులు చదువుతారని తెలిపారు. అనంతరం యూత్ ఫర్ సేవా వ్యవస్థాపకులు రఘునాథరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులకు మంచి విద్య లభిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా 10 మంది ఉద్యోగాలు ఇచ్చేవారిగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా కోఆర్డినేటర్లు రజని, మంజుల, ఏకలవ్య ఫౌండేషన్ సభ్యులు దిగంబర్, ముత్యం, రవీంద్రలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఆథ్లీట్ ప్రోగ్రామ్ అత్యంత ఆదరణతో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6,000 మంది విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయడం అనేది ప్రతి సంవత్సరం 1,000 బ్యాగులు అందించబడుతోంది. ఇక ఏకలవ్య ఫౌండేషన్ తరఫున కూడా కుటుంబ సేవ వారి సహకారంతో జిల్లాల వ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తోంది. స్కూల్ బ్యాగ్లో డిక్షనరీ, పెన్స్, నోట్బుక్స్, కంపాస్ బాక్స్, వాటర్ బాటిల్ లాంటి మినిమం నీడ్ వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులన్నింటినీ ఉంచుతూ వాటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇక కానీ ఒక స్వచ్ఛంద సంస్థ ఏకలవ్య ఫౌండేషన్ సంస్థ ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందంటే నిజంగా ఒక అన్ని కార్యక్రమాలు మనం వీక్షిస్తే ఒక ఆశ్చర్యపోతాం. ఇన్ని రంగాల్లో కార్యక్రమాలను చేయిస్తూ గవర్నమెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు ఎవరు ఈ రాష్ట్రంలోనే కాదు మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ముందు తీసుకోబోతున్నారంటే ఎంతో మనకు స్ఫూర్తిదాయకం.